कर्नूलु जिल्ला टीडीपी नेता माजी मंत्री अय्यन्न पात्रुडिपै राष्ट्र कार्मिक शाख मंत्री गुम्मनूरु जयराम आग्रहं व्यक्तं चेशारु। ईएसआई स्कैम लो 14వ నిందితుడిగా ఉన్న కార్తీక్ తన కుమారుడు ఈశ్వర్కు పరిచయం ఉన్న విషయం నిజమేనని అయ్యన్న పాత్రుడు తనపై పదే పదే బెంజకార విషయంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అయ్యన్న నాపై ఏసీబీకి విశాఖపట్నంలో ఈఎస్ఐ స్కామ్ లో తన ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారన్నారు। ఏసీబీ అధికారులు నాపై వచ్చిన ఆరోపణలపై ఎప్పుడైనా విచారణ చేసినా నాకు అభ్యంతరం లేదన్నారు। అయ్యన్న పాత్రుడు ఏసీబీ అధికారులకు కేవలం తన కుమారుడు బెంజకార పక్కన ఉన్న ఫోటోను కార్ డ్రైవ్ చేసిన ఫోటోలు చూపించి తనపై అసత్య ప్రచారాలు చేస్తూ ఏసీబీకి ఫిర్యాదు చేశారన్నారు। అయ్యన్న పాత్రుడు ఈఎస్ఐ స్కామ్ లో నిందితుడిగా ఉన్న కార్తీక్ తన కుమారుడికి బెంజ్ కార్ ఇచ్చినట్లు రుజువు చేయాలని లేకపోతే అయ్యన్న పాత్రుడిని నేను ఒక యదవాని పిలుస్తానని పరువు నష్టం దావా వేస్తానని అన్నారు। తాను ఎలాంటి అవినితి అక్రమాలకు పాల్పడలేదన్నారు। ఈ రోజు మరొకసారి మీడియా ముందుకి అయ్యన్న పాత్రుడు రావడం జరిగింది। నాకు ఆశ్చర్యం వేస్తుంది అయ్యన్న పాత్రుడి గురించి। ఏదో ఒక రోజు మీడియా ముందుకు రావాలా, ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత పబ్లిక్ నన్ను గుర్తింపు ఉండాలా అనే దేనికి ఏదో ఒక రకంగా మీడియా ముందుకు రావాలని చెప్పేసి ఈ రోజు ప్రారంభపడుతున్నాడు। నీకు ఇంకెందుకయ్యా, నీకు ఆయన పత్రుడు అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్ లో వరకు నువ్వు పోటీ చేస్తావో లేదో తెలియలేని పరిస్థితి ఉంది, అలాంటి దానికి నువ్వు ఎందుకు ఇంత ఉళ్ళూరు ఊరుతున్నావో ఇంకొక నాకు అర్థం కాలే। ఈ రోజు మరొకసారి మీడియా ముందుకు వచ్చి ఏసీబీ ఆఫీస్ పోయి నాపైన ఉన్న ఆధారాలను చూపించి కేసు మరి పెడతానని ఈ రోజు ప్రోగ్రామ్ జరిగింది ఏసీబీ ఆఫీస్ కి। నువ్వు ఏ ఆధారాలు తీసుకుపోయినావు అని చెప్పేసి నేను అడుగుతున్నా। అదే ఫోటోలు, రెండు ఫోటోలు తెప్పి, ఆ రెండు ఫోటోలు బెంచ్ కార్ లో కూర్చున్న ఫోటోలు తప్ప నీ దగ్గర ఏం ఆధారాలు ఉండవని చెప్పేసి నేను అడుగుతున్నా। ఈరోజు మననే నీ దానికి ఆ ఫోటోలకి నేనే కౌంటర్ ఇచ్చినాను, మరొకసారి నీకు మరీ కౌంటర్ ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉన్నా। ఈరోజు ఆ నేను ఆ కార్తీక్ నాకు తెలియదని నేను చెప్పలే, కావాలంటే గత మీడియా ముందుకు వచ్చింది చూడండి, ఆ పిల్లోడు నా కొడుకు ఫ్రెండ్ కావచ్చు, ఉండొచ్చు, స్నేహం ఉండొచ్చు అని చెప్పాను, కానీ నాకు తెలియదని నేనేం చెప్పలే కదా। ఈరోజు ముద్ద ఎప్పుడయ్యాడయ్యా, ఆయన 2019 ఎన్నికల్లో కారు ఆయన కొనుగోలు చేసిన తర్వాత 2020 జూన్లో ఆయన ముద్ద అయ్యాడని చెప్పేసి A14గా అయినాడు, మరి 2014లో ఆయన ఫోటోలు, ఆయన కారు ఉంది, ఆయన దాంట్లో కూర్చున్నాడంటే ఆ ముద్ద ఆ రోజుల్లో ముద్ద ఆయన ఎట్లా పరిగణంలోకి తీసుకుంటారు చెప్పు। నాకు అదే నాకు ఆశ్చర్యం వచ్చింది, మతలేఖని అయ్యన్న పాత్రుడికి వయసును మళ్లించి మాటలు మాట్లాడతాడేమో అనిపిస్తుండదు। బెంచ్ కార్ అంటే ఏముండదయ్యా, ఈరోజు కేవలం సున్నా వడ్డీ లేకున్నట్లా కారు 1 లక్ష రూపాయలు కడితే డౌన్ పేమెంట్, ఎంత పెద్ద కారు అయినా ఇచ్చేదానికి రెడీ ఉన్నారు, ముందుకు వస్తున్నారు। నేను ఒకటి సూటిగా నేను తెలుగుదేశం నాయకులకి, చంద్రబాబు నాయుడు వాళ్ళ తొత్తులకి, అధ్యక్ష గారికి నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, గత 2016లోన ఆలూప్ నియోజకవర్గానికి వచ్చి అదే చంద్రబాబు గారు ఆలూరు ఎమ్మెల్యే జయరాం మంచోడు అని చెప్పేసి నువ్వు అన్నావు కదా, ఆ మంచోడు అనే పదం ఎందుకు ఆడారు తెలుసా, ఆ రోజుల్లో 23 మంది ఎమ్మెల్యేని కొనుగోలు చేసేదానికి దాన్ని కూడా లాక్కునేదానికి ఆ రోజు ఆ మాట వాడినాం। తర్వాత ఇక్కడ ఆలూరు నుంచి వచ్చి పోయిన తర్వాత రాయబారిని పంపించాం, నీకు మంత్రి పదవి ఇస్తాను, 50 కోట్లు ఇస్తాను నా పార్టీలోకి రా అని చెప్పి ఆ రోజు నేను సమాధానం ఇచ్చినాను ఈ తెలుగుదేశం పార్టీకి, 50 కోట్లు నా ఎంట్రీతో సమానమే అని చెప్పేసి ఆ రోజే అన్నాను। ఈరోజు కూడా మీకు మరి మతి భ్రమించి మాట్లాడుతున్నారంటే కేవలం 1 కోటి రూపాయలు అది, ఈ రోజుల్లో 1 లక్ష రూపాయలు కడితే బెంచ్ కార్లు ఇచ్చే ఉండే పరిస్థితిలో నేను ఆ కారుకి ఎందుకు ఆశపడతానని 50 కోట్లు ఇచ్చిన నా ఎంట్రీతో సమానం అన్నప్పటికీ 1 కోటి రూపాయలకి నేను ఎందుకు ఆశపడతానని చెప్పేసి మీరు అంటున్నారు। ఆ బెంచ్ కారు కూడా నాది కాదు, ఆ కార్తీకే బయటకు వచ్చి ముద్దయ్య అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కార్తీక్ అన్నాడు నేను ఎవరికి నేను గిఫ్ట్ ఇలా నా పేరు పైన ఉంది, ఎవరికి నేను గిఫ్ట్ ఇలా అని చెప్పేసి ఆయనే స్వయాన అన్నాడు, మరి ఆధారాలు ముఖ్యమా, నువ్వు ఫోటోలో ఉండే ఆ
चूप्चे मुख्यमंत्री एसीबी की चूपस्ता एसीबी की नीन के पड़ता कदा अयन पात्र मरी इंकोक मरोंट एसीबी वो राष्ट्र परगण डाइन चस्ो लेना एसीबी का अयन पात्र सीबीआई नयपड़े एंकं तप चेयला మా ముఖ్యమంత్రి జగన్ అన్న ఎప్పుడైనా గాని తప్పు చేసేంత వరకు భయపడదండి అన్నమాట అన్నాడు. నేను ఎప్పుడు తప్పు చేయలే, ఏసీబీకే కాదు సీబీఐ కూడా ఏయని చెప్పేసి నేను అడుగుతున్నా. అదే విధంగా ఇప్పుడు ఏసీబీ సీబీఐకి ఏసేదానికి మీరు రెడీగా సిద్ధమైతే మీకి మీ అధ్యక్షుడి పేరు చంద్రబాబు నాయుడు అమరావతిలో భూకబ్జ చేసింది. అదే విధంగా నారా లోకేష్ ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ మంత్రిగా ఆ శాఖలో అవినీతి జరిగింది. ఇతర మంత్రులు ఆ 2014 నుంచి 2018 వరకు మంత్రులు ఆ రోజు చేశారు కదా, వాళ్ళు కూడా ఏసీబీకి సీబీఐకి మీరు ఈ రోజు వాళ్ళు కూడా ఏసీబీకి డిమాండ్ చేస్తే నేను సంతోషిస్తా. ఏదో ఒక బీసీ మంత్రిని పట్టుకొని ఇంతగా నువ్వు దిగజారేడే రాజకీయాలు చేస్తున్నారే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఏదో చెప్పాలని చెప్పేసి మీరు అంటున్నారు. గత ముఖ్యమంత్రి మన్న జగనన్న గారు పోయినసారి అదే తిరుపతికి పోయి ఏది ఏమి ఎదురు కాకున్నట్లు ఆయన తిరుపతికి దర్శనం చేసుకొని వచ్చాడు. ఈరోజు మీరు చూస్తుంటే ఆ తిరుపతికి ఏమి రాద్ధాంతం చేశారు మీకు ఏమి లేదు. ఈరోజు ప్రజలు అక్క చెల్లెములు అయితేనేమి రైతన్నులు అయితేనేమి ఆంధ్ర రాష్ట్రం అందరూ అభివృద్ధి బాటలో ఉండాలి, మా రాష్ట్రంలో మా అభివృద్ధి బాగుంది, మా సంక్షేమ పథకాలు మా ముఖ్యమంత్రి జగనన్న ఇస్తున్నాడు అని ఎంతో సంతోషంగా ఉంటే ఆ ప్రజల్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటే మీరు దాన్ని డైవర్ట్ చేసేదానికి ఏదో లేనిపోని ఆరోపణలు చేసి ఏదో రకంగా బుదురు చల్లే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇక్కడైనా మానుకోండి సిబిఐసి మీరు ఏదో రెండు ఫోటోలు పట్టుకుని ఆధారంతో రెండు ఫోటోలు పెట్టుకుని ఆధారాలతో ఉన్నానని చెప్పి మీరు అంటున్నారు కదా. ఏసీబీకి ఇస్తారు, ఏసీబీ కాదు సిబిఐ కూడా ఇవ్వండి అని చెప్పి నేను అన్నిటికి సిద్ధమే అని చెప్పేసి అంటున్నా. నేను తప్పు చేసింటే భయపడతాను కానీ చాలా తప్పు చేయను కాబట్టి ఎప్పుడు భయపడే ప్రసక్తే లేదని చెప్పి నేను చెప్తున్నా. కాబట్టి ఇదొక్కసారి మరి ఒక్కసారి నువ్వు ఇలాంటి అభియోగాలు ఉన్నప్పటికైతే రాష్ట్ర ప్రజలు నిన్ను ఇంటికి దూరి పరిగెత్తేటట్లు కొడతారు. ఇదే ఇలాగే కొనసాగితే అయ్యన్న పత్రుడు నీలాగా స్టేజ్ మీద క్లబ్ డ్యాన్స్ చేయలే, నీలాగా డ్యాన్సులు అది ఇజ్రాయెల్తో డ్యాన్సులు చేసి ఎక్కడ టచ్ చేయాలో ఆడపిల్ల వాళ్ళని టచ్ చేయకున్నట్లు నేను డబ్బులు నేను కరిపిలే, ముసిల్నా ముండా కొడుకైనావు, ఎంగితి జ్ఞానము నీకు కింద పైన మరొక్కసారి తెల్లగైపోయింది, ఈ డ్యాన్స్నేమయ్యా ప్రతి వీడియోలో ప్రతి మీడియాలో చూపిస్తున్నాను ఈ డ్యాన్స్ ఆడింది, బుద్ధి రాకునే విధవా, ఈ పదాలు ఇంకొకసారి కరెక్ట్గా ఉంటే నువ్వు రా, నేను కూడా రెడీ ఏదానికైనా సిద్ధమే. ఈ అసత్య ప్రచారాలు చేసామంటే కబడతారు. మా బీసీలు ఎస్సీలు ఎస్సీ మైనార్టీలు అందరూ నీ ఇంటికి వచ్చి తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాను.